వాస్తు దోషాలుంటే చాలా వాస్తు నిపుణులకి చూపించి సలహాలు పాటిస్తూ ఉంటారు లేదా ఒక కట్టడం కట్టే ముందో లేదా ఒక స్థలం కొనే ముందో ఒకసారి వాస్తు నిపుణునికి చూపించి సలహా తీసుకుంటారు అయితే ఆల్రెడీ ఉన్న ఇళ్లలో ఒక్కోసారి మనకి తెలియకుండానే వాస్తు దోషాలు ఏర్పడుతూ ఉంటాయి మరి అలాంటి వాస్తు దోషాలు తొలగించుకోవాలి అంటే నిపుణులు చెప్పే ఉత్తమమైన సలహా తాబేలు బొమ్మ నిజానికి తాబేలు ఇంట్లో ప్రవేశిస్తే ఆ ఇళ్లు నివాసానికి పనికి రావు అని అంటారు పెద్దలు కానీ వాస్తు నిపుణులు మాత్రం తాబేలు ఇంట్లోకి ప్రవేశిస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయంటారు అసలు ఇది మన భారతదేశంలోనే కాదు చైనా వాళ్ళు కూడా దీన్ని నమ్ముతారు ఫెలో కూడా తాబేలు ఎలా తన ఐదు అవయవాలను తల నాలుగు కాళ్లను ఎలా లోనికి లాక్కుని శత్రువుల నుంచి తనను తాను రక్షించుకుంటుందో అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు ఆయుర్దాయం శుభాలకు సంకేతంగా చెప్తారు అందుకే లోహంతో తయారు చేయబడిన తాబేలును నీటితో నింపిన బౌల్లో ఉంచి ఇంట్లో ఉత్తర దిశలో ఉంచాలి ఇక ఉత్తర దిశలో పడకగది ఉంటే నీరు లేని లోహంతో తయారు చేసిన తాబేలు నుంచొచ్చు ఇలా చేస్తే ఆయురారోగ్యాలు ఆర్థిక అభివృద్ధి శత్రుభయం శత్రు దోషాలు నరదృష్టి అసూయ ఈర్ష్య ప్రభావం మనపై ఉంటే పోతుంది తాబేలు మాత్రమే కాదు తాబేలు లాంటి కూర్మావతారం వంటి శంఖం కామధేనువు కల్పవృక్షం శమంతకమణి ఐరావతం వంటి బొమ్మలు వాస్తు దోషాలను కూడా నిపుణులు అంటున్నారు కూర్మావతారం కూడా మెటల్ గ్లాస్ స్ఫటికాలు చెక్కలు వీటితో చేసిన బొమ్మల్ని షాపుల్లో మనం చూస్తూ ఉంటాం అయితే లోహాల్లో చేసిన బొమ్మను ఇంట్లో లేదా ఆఫీస్లో ఉంచితే శత్రుజయం ఉంటుంది క్రిస్టల్ తో చేసిన తాబేలు బొమ్మను నైరుతి లేదా వాయువ్యంలో ఉంచటం మంచి ఇస్తుంది రంగురాళ్లతో నింపిన నీటిలో ఈ బొమ్మ నుంచితే ఇంకా మంచిది తాబేలు పాదాలు నీటిలో మునిగేలా ఈ ఉంచాలి ఇలా నీళ్ళల్లో ఉంచి పెట్టడం వల్ల ఆ ఇంట్లో ప్రశాంతత సామరస్యం శాంతి దీర్ఘాయుషు ఆర్థిక అభివృద్ధి లభిస్తుంది ప్రాచీన రహస్యాలు ఆచార వ్యవహారాలు శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాడపత్రం మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు